హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాదిమిర్ పుతిన్ యొక్క దళాలు ఒక ప్రధాన ప్రపంచ శక్తితో సంఘర్షణ ప్రారంభ దశలో వ్యూహాత్మక అన్వాయుధాలను ఉపయోగించి రిహార్సల్స్ చేశాయి చైనా దాడికి సంబంధించిన శిక్షణ దృశ్యాలను కలిగి ఉన్న లీక్ అయిన రష్యన్ మిలిటరీ ఫైల్స్ ఫినాన్షియల్ టైమ్స్ చూసిన క్లాసిఫైడ్ పేపర్లు పత్రాలను సమీక్షించి ధృవీకరించిన నిపుణుల ప్రకారం రష్యా బహిరంగంగా అంగీకరించిన దానికంటే తక్కువ వ్యూహాత్మక అన్వాయుధాలను ఉపయోగించడం కోసం పరిమితిని వివరిస్తుంది చైనా చేసిన ఊహాజనిత దాడిని వివరించే ఒక వ్యాయామం యుద్ద క్రీడ యొక్క ఉద్దేశంతో నార్తర్న్ ఫెడరేషన్ గా పిలువబడే రష్యా రెండవ ఆక్రమణ శక్తులతో ముందుకు సాగకుండా దక్షిణను ఆపడానికి వ్యూహాత్మకంగా అనుసమ్మెతో ప్రతిస్పందించగలదని పేర్కొంది చీఫ్ ద్వారా ఇవ్వబడింది అనువాయుధాలను ఉపయోగించడానికి ఒకవేళ శత్రువు సెకండ్ హెచ్ఎలాన్ యూనిట్లను మోహరిస్తే మరియు దక్షిణం ప్రధాన సమ్మె దిశలో మరింత దాడి చేస్తామని బెదిరిస్తుంది అని పత్రం పేర్కొంది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాస్కోపై అనుమానాలకు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది చైనా మరియు రష్యా మధ్య మంచి పొరుగు స్నేహం మరియు సహకారం యొక్క ఒప్పందం రెండు దేశాల మధ్య శాశ్వతమైన స్నేహం మరియు శత్రుత్వం లేని భావనను చట్టబద్దంగా స్థాపించింది అని ఒక ప్రతినిధి చెప్పారు ముప్పు సిద్దాంతానికి చైనా మరియు రష్యాలో మార్కెట్ లేదు పుతిన్ ప్రతినిధి బుధవారం ఇలా అన్నారు ప్రధాన విషయం ఏంటంటే అణువాయుధాల వినియోగానికి పరిమితి పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది మరియు సిద్దాంతంలో పేర్కొనబడింది పేర్కొన్న పత్రాల విషయానికొస్తే వాటి ప్రామాణికతను మేము గట్టిగా అనుమానిస్తున్నాం చైనా యుద్ద క్రీడలతో సంబంధం లేని నావికాదళ అధికారులకు ప్రత్యేక శిక్షణ ప్రదర్శన రష్యా భూభాగంలో శత్రువుల ల్యాండింగ్ సరిహద్దు ప్రాంతాలను రక్షించే బాధ్యత కలిగిన యూనిట్ల ఓటమి లేదా సాంప్రదాయ ఆయుధాలను ఉపయోగించి ఆసన్నమైన శత్రుదాడితో సహ సంభావ్య అనుదాడికి విస్తృత ప్రమాణాలను వివరిస్తుంది స్లైడ్లు సారాంశం రష్యన్ దళాలు అనుభవించిన నష్టాలు పెద్ద శత్రు దూకుడును ఆపడంలో వారి వైఫల్యానికి తిరుగులేని విధంగా దారితీస్తాయి రష్యా రాష్ట భద్రతకు క్లిష్టమైన పరిస్థితి రష్యా యొక్క ఇరవై శాతం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు ముప్పై శాతం అనుశక్తితో నడిచే అటాక్ సబ్మెరైన్లు మూడు లేదా అంతకంటే ఎక్కువ క్రూయిజర్లు మూడు ఎయిర్ ఫిడ్లు లేదా ప్రధాన మరియు రిజర్వ్ తీర ప్రాంత కమాండ్ సెంటర్లపై ఏకకాలంలో దెబ్బతినడం ఇతర సంభావ్య పరిస్థితులలో ఉన్నాయి రష్యా సైన్యం వ్యూహాత్మక అన్వాయుధాలను విస్తృత శ్రేణి లక్ష్యాల కోసం ఉపయోగించగలదని అంచనా వేయబడింది వీటిలో దూకుడు లేదా సైనిక సంఘర్షి పెంచకుండా రాష్ట్రాలను కలిగి ఉండటం దూకుడును ఆపడం రష్యన్ దళాలు యుద్ధాలు లేదా భూభాగాన్ని కోల్పోకుండా నిరోధించడం మరియు రష్యా నౌకాదళాన్ని మరింత ప్రభావవంతంగా చేయడం గత జూన్లో పుతిన్ మాట్లాడుతూ వ్యూహాత్మక అనుదాడులను ఉపయోగించడం గురించి తాను ప్రతికూలంగా భావించానని అయితే రష్యాలో నాటో దేశాల కంటే పెద్ద వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని ప్రగల్భాలు పలికారు ప్రజలు చెప్పినట్లు వాటిని స్క్రూ చేయండి మీకు తెలుసా అని పుతిన్ అన్నారు రష్యా వద్ద ఇలాంటి ఆయుధాలు కనీసం రెండు వేలున్నాయని అమెరికా అంచనా వేసింది రష్యా అను సిద్ధాంతం అణు ఉపయోగించడం కోసం రెండు సాధ్యమైన పరిమితులను అనుమతించిందని పుతిన్ గత సంవత్సరం చెప్పారు శత్రువు చేసిన మొదటి అనుదాడికి ప్రతీకారం మరియు సాంప్రదాయ ఆయుధాలు ఉపయోగించినప్పటికీ ఒక రాష్ట్రంగా రష్యా ఉనికికే ముప్పొస్తుంది కానీ పుతిన్ స్వయంగా ఏ ప్రమాణాలను పాటించే అవకాశం లేదని జోడించారు మరియు త్రెషోల్డ్ను తగ్గించడానికి హార్ట్ లైనర్ల నుండి బహిరంగం కాళ్లను తోసిపుచ్చారు దేశం అన్వాయుధాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని కోరుకునే పరిస్థితుల కోసం రష్యన్ యూనిట్లకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ లో ల్యాండ్ వార్ఫేర్ కు సంబంధించిన సీనియర్ రీసెర్చ్ ఫెలో జాక్ వాట్లింగ్ వారి కోసం బుక్ ను ఏర్పాటు చేశారు ఈ స్థాయిలో సంఘర్షణ సమయంలో విధాన రూపకర్తలు అణ్వాయుధాలను ఉపయోగించుకునే విశ్వసనీయమైన ఎంపికను లో నిర్వహించాల్సిన అవసరం ఉంది అని వాట్లింగ్ జోడించారు ఇది రాజకీయ అవుతుంది యుద్ద క్రీడల నుండి మాస్కో బీసింగ్ కు దగ్గరగా ఉంది మరియు తూర్పు నుండి ఉక్రెయిన్కు బలగాలను తరలించినప్పటికీ అది తన తూర్పు రక్షణను నిర్మించడం కొనసాగించింది సరిహద్దుకు సమీపంలో ఉన్న ఫార్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి